మా జీతాలు 9 నెలలు చావుకోనియండి. 9 నెలలు సార్ ఎలా ఉన్నా అంటే పొరటాలు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, చాలా చాలా ఇబ్బంది పడినారు. ఎందుకు వెళ్ళే సార్, మేము పని చేయట్లేదు సార్. అసలు అని మేము పని చేశాక సార్ అడుగుతున్నాం, అక్కడ పక్క పిఎస్లు పడ్డాయి, ఎక్కడెక్కడో జిల్లా అంతా పడినాయి. మా ఎందుకు అకౌంట్ తేడా వచ్చినాయి సార్, ఎన్ఆర్హెచ్ఎం నుంచి 2800 మన అందరికీ పడ్డా సార్. అప్పుడే అకౌంట్ పని చేసినప్పుడు ఇప్పుడు అకౌంట్ ఎందుకు పని చేయట్లేదు సార్? 7200 పడడానికి అవి పడలేదు సార్, పారదోసకాలు పడలేదు. ఒక్కొక్కరికి 45,000 వస్తాయి సార్ ఒక్కొక్కరికి. ఇంత అమౌంట్ తగ్గించుకుని ఇన్నిసార్లు చూస్తున్నాను సార్, ఎక్కడ తిరగాలో, ఎక్కడ అడిగితే ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ కట్ చేస్తారో కూడా అర్థమవుతుంది సార్. అటువంటిది వాటర్ ట్యాంక్ ఎక్కి నిచ్చు వేసుకుని కిందకి దిగి క్లీన్ చేసి యాజవర్కర్లు అందరూనే మేము చూసాం స్వయంగా. అంత ఆగ్రహం చేసి అంత అంత బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నటువంటి మన జీతాల గురించి వాళ్ళు వచ్చి వాళ్ళు బాధపడుతుంది. 9 నెలల నుంచి జీతం లేకపోతే ఎంత బాధ ఉంటుంది? ఒక నెల జీతం రాకపోతే మనకి 1వ తారీఖు జీతం రాకపోతే 5వ తారీఖు మనం అలా ఆడిపోతాం. 9 నెలల నుంచి జీతాలు లేకపోతే ఏం తింటారండి వాళ్ళు? అటువంటిది వాళ్ళు ఆవేదన పోయి మేము అడిగారు, ఏంటి ఎక్కడ తేడా వచ్చిన గట్టి అడుగుంటారు. అడిగితే మీరు సినిమా డైలాగులు సినిమా షూటింగ్ అని చెప్పంటే నా చెల్లెమ్మ గారు నియోజకవర్గంలో నా చెల్లెళ్ళందరూ నియోజకవర్గంలో ఆ మండలంలో అందరూ హ్యాపీగా ఉన్నారంటే రెండు 3 రోజుల్లో మీకు జీతాలు వస్తాయి, రాకపోతే నాకు ఫోన్ చేయండి. అవతలైతే డిఎంఎండిసి ఆఫీస్ కి మీ అందరి తరఫున నేను వస్తాను. మీరు అస్సలు నిరుత్సాహపడద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ బాధలు నాకు తెలుసమ్మా, 18 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసాను. ఆశా వర్కరు పని ఎంతో ఎంత బాధ్యతో నాకు తెలుసు, చిన్న పని కాదు. జనసేన పార్టీ తరఫున మీ అందరికీ అండగా ఉంటాం మేము, అస్సలు నిరుత్సాహపడద్దమ్మా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.